హర్యానాలోని కర్నాల్ ప్రాంతంలో పట్టుబడిన నలుగురు ఉగ్రవాదులతో ఆదిలాబాద్ జిల్లాకు నిజంగా సంబంధాలున్నాయా? జిల్లాలోని ఆయుధాల డంపింగ్ ఎందుకు చేస్తున్నారు? ఢిల్లీకి వివిధ మార్గాలు ఉండటమే ముష్కరులు ఈ ప్రాంతాన్ని ఎంచుకోవటానికి కారణమా? నిఘా వర్గాలు ఐఎస్ఐ కదలికలపై ఆరా తీస్తున్నారా? ఆదిలాబాద్ వాసుల్లో ఇప్పుడు ఈ అంశమే ఆందోళన రేపుతోంది. హర్యానాలో ఉగ్రవాదులు భారీగా ఆయుధాలు పేలుడు పదార్థాలతో పట్టుబడిన వ్యవహారంలో ఆదిలాబాద్ పేరు ప్రస్తావనకు రావటం కలకలం రేపింది. ఆదిలాబాద్ కు ముష్కరులు వాటిని సరఫరా చేస్తున్నట్లు హర్యానా హోంమంత్రి ప్రకటించడం ప్రకంపనలు సృష్టించింది. ఈ విషయంపై జాతీయ దర్యాప్తు సంస్థ 3 రోజుల క్రితమే రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వగా వారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పోలీసులకు చెప్పినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఈ ప్రాంతం ప్రశాంతంగా ఉండటంతో పాటు అనుమానాలకు ఆస్కారం ఉండదనే కారణంతోనే దీన్ని అనువైన స్థావరంగా ఉగ్రవాదులు ఎంచుకున్నారని ప్రాథమిక దర్యాప్తులు తేలిన చెబుతున్నారు. రెండు ప్రధాన అంశాలపై 3 రోజుల పాటు పోలీసులు ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లా మీదుగా 44 జాతీయ రహదారి గుండా ఢిల్లీకి చేరుకునే వీలుతో పాటు నిర్మల్ జిల్లాలోని భైంసా నాందేడ్ మీదుగా కూడా వెళ్లే అవకాశం ఉంది. మరోవైపు మంచిర్యాల మీదుగా నేరుగా ఢిల్లీకి రైల్వే మార్గం ఉన్న కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆర్డీఎక్స్ తో పాటు ఆయుధాలను నిల్వ చేసి ఉంచుకోవచ్చనే ఆలోచన ఉగ్రవాదులకు ఉండవచ్చని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నతాధికారులంతా మంచిర్యాల ఆదిలాబాద్ కాగజ్ నగర్ నిర్మల్ ప్రాంతాలతో పాటు దాబాల వద్ద ఇతరులెవరికీ అనుమానం రాకుండా కొత్త వ్యక్తుల కదలికపై పోలీసులు ఆరా తీస్తున్నారు. తెలంగాణ నిఘా విభాగం అధికారులు ఆదిలాబాద్ చేరుకుని అక్కడ పరిస్థితులపై ఉన్నతాధికారులతో మంతనాలు సాగిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జాతీయ రాష్ట దర్యాప్తు సంస్థలు ఆదిలాబాద్ లో ఐఎస్ఐ కదలికలపై వేర్వేరుగా ఆరా తీస్తున్నట్లు సమాచారం. పాకిస్తాన్ కు చెందిన ఖలిస్తాన్ ఉగ్రవాది హర్వీందర్ సింగ్ రెండాతో సంబంధాలపై విచారిస్తున్నట్లు చెబుతున్నారు.